బిస్మిల్లాహి రహ్మాని రహీం సోదర మహాసయులందరికీ అస్సలాం అయికం వరహ్మతుల్లాహి వబరకాతు నా ప్రియమైన మిత్రులారా సహోదరి మనులారా అల్హదుల్లా అల్లాహ్ యొక్క దేవల్లా మనం అందరం కూడా ఇస్లాం ధర్మంలో మన యొక్క జీవితం సాగించుకుంటున్నాము అదేవిధంగా కొన్ని పద్ధతులు కొన్ని నిబంధనలు కూడా మనం నేర్చుకుందాము చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఇతురు నమాజులో దువా ఉంది మిత్రు నమాజ్లో మూడో రకాతులో దువా ఉంది అది కునూత్ ద్వాయ కొనూత్ చాలా పెద్దగా ఉంది మేము కొత్తగా ఇస్లాం స్వీకరించాము లేదంటే మా యొక్క నోటికి కునూత్ చాలా పెద్దగా ఉంది రావట్లేదు చదవడం రావట్లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మరి మిత్రు నమాజులో ఏమి ద్వాహ చదవాలి అన్నది ఇంశలో ఈరోజు మనం తెలుసుకుందాము నా ప్రేమైన మిత్రులారా మొట్టమొదటిగా మీరు ఆలోచించండి ఈ కునూత్ ఏదైతే మనం విత్రు నమాజ్లో చదువుతామో ఇది ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం గారు మనకి నేర్పించిన ద్వా మనం ఈ యొక్క దోహని తప్పకుండా చదవాలి అదేవిధంగా ఇప్పుడు అది చాలా పెద్ద దోహ అండి అది నేర్చుకోవడానికి మాకు సమయం పడుతుంది మేము అంత తొందరగా నేర్చుకోలేము అనుకుంటారా అలాంటి సమయంలో ధార్మిక పండితులు చెప్తున్న విషయం ఏమిటంటే ఈ యొక్క ద్వారా రొనా ఆ తిన ఫిద్దు హసనత వఫిల్ ఆఖి హసౌనా ఈ యొక్క ద్వారా ఒక్కసారి చదివితే చాలు మనం కునూత్ చదవాల్సిన అవసరం ఉండదు కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క దుఆ చదువుతూ కూడా మన యొక్క నమాజ్ మనం సాగించాలి అలాగే కునూత్ కూడా మనం అతి త్వరగా ఎంత త్వరగా అవుతే అంత త్వరగా గుర్తు చేసుకొని కునూత్ మాత్రమే మనం నమాజ్లో చదవడానికి ప్రయత్నించాలి ఈ యొక్క దుఆ నేను ఇప్పుడు మీకు ఏదైతే తెలిపాను రబ్బనాతిన ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా ఆదాబ్ అన్నారు ఈ యొక్క దువా ఆ యొక్క దువాని కవర్ చేయడానికి మాత్రమే అంటే ఆ యొక్క దువా నేర్చుకునేంత వరకు మనం ఈ దువా చదవాలి అంతే తప్ప ఇంకా ఇదే కంటిన్యూగా చదువుతూ ఉండకూడదు ప్రవక్త గారి యొక్క సున్నత్ ప్రకారంగా మనకి ఆ దుహ మాత్రమే తెలిపారు కాబట్టి మనం దాన్నే పఠించాలి అదేవిధంగా ఒకవేళ ఈ యొక్క దువా ఏదైతే మనం చదివామో ఒకవేళ ఇది కూడా రాలేదనుకోండి అలాంటి సమయంలో అంటే ఇప్పుడు కొత్తగా ఇస్లాం స్వీకరించారు సూరాలు నమాజు వజు ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ధార్మిక పండితులు చెప్తున్న విషయం ఏమిటంటే రొబ్బ్య ఫిర్లీ రొబ్బ్య ఫిర్లీ రొబ్బ్య ఫిర్లీ ఈ యొక్క కలిమాలని మూడుసార్లు చదివి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క విత్రు నమాజ్ని పూర్తి చేసుకోవచ్చు కొంతమంది చెప్తుంది ఏంటంటే అల్లాహు మగు అల్లాహుమ్మ అల్లాహుమ్గు అల్లాహుమ్మ మగు ఈ యొక్క దువా కూడా కొంతమంది ధార్మిక పండితులు చెప్తున్నారు నా ప్రేమైన మిత్రులారా మొదటి స్థానంలో మనం దువా నువ్వు చదవాలి ఒకవేళ అది రాకపోతే రబ్బనా ఆతినా ఫిద్దునియా అన్న దోహ చదవాలి ఒకవేళ అది కూడా రావట్లేదు అన్నప్పుడు రొబ్బెగ ఫిర్లీ రొబ్బె ఫిర్లీ రొబ్బెగ ఫిర్లీ అని చెప్పి మూడు సార్లు మనం చదువుకుంటే ఇన్షా అల్లాహ్ మన యొక్క విత్ర నమాజ్ అల్లాహ్ యొక్క దయ వల్ల పూర్తవుతుంది నా ప్రేమైన మిత్రులారా కానీ ఇక్కడ మనం సున్నత్ విధానంగానే నమాజ్ చదవాలి అనుకుంటే ద్వాయకును తప్పకుండా నేర్చుకోవాలి తప్పకుండా నేర్చుకోవాలి నా ప్రేమ మిత్రులారా ఈ యొక్క వితృ నమాజ్ వాజిబ్ నమాజ్ దీన్ని మనం అస్సలు వదిలిపెట్టకూడదు ఎలా అయితే మనం ఐదు పూటల నమాజ్ చదువుతూ ఉంటామో ఫజర్ నమాజ్ జుహర్ నమాజ్ ఆసర్ నమాజ్ మౌరీబ్ నమాజ్ ఇషా నమాజ్ ఈ ఐదు నమాజులు మన మీద ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో వాజిబుల్ వితృ నమాజ్ కూడా మన మీద అంతే ప్రత్యేకం ఒకవేళ మనం ఈ యొక్క నమాజ్ వదిలితే పాపాత్ములమవుతాము అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నమాజ్ని గుర్తించండి ఈ యొక్క నమాజ్లో ఉన్న ద్వాని కూడా గుర్తించండి అలహమ్దుల్లా నేను మీ అందరికీ ద్వాయ కొను కూడా చూపిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పిన ద్వా కూడా చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకొని మీ యొక్క జీవితంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కూ